మీరు తెలంగాణలో బుడితే, మీరు తెలంగాణలో నిజంగా బుడితే గుజరాత్ను బూట్లు ఎందుకు మోసినావో చెప్పు నువ్వు ఫస్ట్ సమాధానం. తెలంగాణ పరువు ఎందుకు తీసినావో చెప్పు నువ్వు సమాధానం. నీ మోడీ ఇస్తాన్న ఒక్కటంటే ఒక్కటి, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే, బయ్యారమ్మ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజుపేట ఫ్యాక్టరీ ఇవ్వలేదు, 15 లక్షలు ఇవ్వలేదు, పెట్రోల్ రేటు తగ్గలే, గ్యాస్ రేటు తగ్గలే, డీజిల్ రేటు తగ్గలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద దాడులు చేస్తుండు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతుండు, హిందూ ముస్లిం పంచాలు పెడుతుండు, ప్రజాస్వామ్యాన్ని రోజుకొక పేజీని చింపేస్తుండవు, వీటన్నిటి మీద దా ధర్నా చేయి, రా ఇంద్ర పార్క్ దగ్గరికి రా, నువ్వు అంటే ఉరుకుతావు, నువ్వు అంటే ఉరుకుతావు, నీకు అధికారం ఉందనా? శాశ్వతంగా అధికారం గుర్తుపెట్టుకో. ధర్మం ఎప్పటికే నిలబడుతుంది, ధర్మం ఎప్పటికే నిలబడుతుంది. సమ్మక్క సారక్కలను అవమానిస్తే ఎన్ని రోజులారా మేము మొత్తుకోబట్టి చిన్న జీఆర్ స్వామిని జైల్లో పెట్టండి, చిన్న జీఆర్ స్వామి సమ్మక్క సారప్పని మొక్కినప్పుడల్లా వాళ్ళ మీద కోపం వస్తుంది నాకు, నా తల్లిని తిట్టిండని. రా చిన్న జీఆర్ దగ్గరికి పోదాందా, సమతామూర్తి దగ్గర పోదా, గొర్ర గొర్ర గుంజుకొద్దాందా అన్నావుగా. బైరి నరేష్ తప్పు, బైరి నరేష్ 100% తప్పు చేశాను, బై కొట్టినా చెల్లదా, సమ్మక్క సారక్కలను అవమానించడం ముక్కు ముద్ది పలకూడదా, దాడులు చేయమంటావు, అంబేద్కర్ భవనం పేరు పెడితే సచివాలయానికి గుమ్మటాలను కూల్చేయంటావు, అంబేద్కర్ సంపమని దళిత ముసుకేసుకున్న దొంగల్ని తుపాకీతో వాల్సమని తయారు చేస్తావు. ఇందు ప్రీతి అనే అమ్మాయి ఎట్లా చచ్చిపోయిందో కూడా తెలియదు నీకు, వాళ్ళ తల్లిదండ్రులే చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ వేధిస్తే ఆ వేధింపుల కారణంగా చచ్చిపోయింది, వాడి పేరు ముస్లిం అయితే లవ్ జియాదంట. మరి హరే కృష్ణ హరే రామ నెలగొండలో ఒక అమ్మాయి వాడి ముక్కు చెవులు మొత్తం కోసేసింది, వాడి పేరు హరే కృష్ణ హరే రామ్, వాడి ఇంత బొట్లు పెట్టుకున్నాడు అంటే హిందువులందరు దొంగలా? ఏంది రా భయ్యా నువ్వు, నాకు అర్థం కాదు, చదువుకున్నావా నువ్వు? నిన్ను ఎవడు అసలు అధ్యక్షుడిని చేసింది నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు ప్రతిదాన్ని ముస్లిం పేరుంటే లవ్ జియాది, కృష్ణన్ పేరుంటే వీడు విదేశీ, మరి మన కమ్యూనిటీలో తప్పు చేసినాడు, మన సంసారం ఇంతో వ్యభిచారం. కాబట్టి తెలంగాణ ప్రజల వీళ్ళంతా దొంగలు, వీళ్లకు తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణ మీద గౌరవం కానీ, ఈ తెలంగాణ అభివృద్ధి కావాలనే ఆలోచన కూడా లేదు. కాబట్టి మీరు ఎవ్వరు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళంతా చీకట్లో తొడలు కొట్టేటువంటి బ్యాచ్. కాబట్టి ఈ చీకట్లో తొడలు కొట్టేటోళ్లకు, ఈ తాటాకు చప్పులకు, పిట్ట బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. మనం తెలంగాణలో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా మళ్ళీ కానీ బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గుజరాత్లోని బూట్లు నాకుంటు వేదవాళ్ళకు మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం? నిజంగా మళ్ళీగాడు జర్నలిజం చేస్తే మోడీని ఎందుకు ప్రశ్నించట్లే? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఏదవా 50% ట్యాక్స్ పోతామరా, కడతాం మనం సెంట్రల్ గవర్నమెంట్కు 50 పైసలు. 4 కోట్ల మందికి జీతగాడు అంట కేసీఆర్, మరి 140 కోట్ల మందికి నరేంద్ర మోడీ పెద్ద జీతగాడ అని ఎప్పుడన్నా అన్నావురా? మళ్ళీగాడు అన్నాడా? ఈ యూట్యూబ్ ఛానల్స్ అమ్ముడు పోయిన చాలా ఛానల్స్ ఉన్నాయి, వాడి పేరు నేను చెప్పనులే కానీ మీ పని కూడా చెప్తా. మీ పక్కన తా అంటే తందన అనేటోడు ఈడోకోడు అని పేరు, వాడిని కూడా అరెస్ట్ చేసిండ వడ్రా మీరు అందరూ, నాకు అర్థం కాదు. బిడ్డ మొత్తం నువ్వు ఎవరేవన్న దగ్గరనైతే రూపాయి 2 రూపాయలు వసూలు చేసినవో మొత్తం వాళ్ళందరు లిస్టు తీసుకుంటా, నీ ఆఫీస్ ముందుకు వస్తా, మొత్తం ఎన్ని పైసలు అయితే నువ్వు వసూలు చేసినావు అన్ని పైసలు రిటర్న్ నీతో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేపియకపోతే, నువ్వు ఆపరేషన్ల పేరు మీద అడుక్కున్నది, కరోనా టైంలో నువ్వు అన్నదానం చేస్తా అని అడుక్కున్నది, నువ్వు పెట్టుకున్నటువంటి సొసైటీ పేరు మీద సంపాదించుకున్నది, నీ భూములు, నీ కార్లు, నీ అంతస్తులు, నువ్వు మొత్తం మన ఏమంటారు నిన్న కాకుండా మధ్యప్రదేశ్ పోయినావు కదా నువ్వు, ఏందిరా రీకాల్ సిస్టమ్ కోసం కాదురా నువ్వు పోయింది, అక్కడ హోటల్ కొనడానికి, భూములు కొనడానికి, నీ ధర్మపురి అరవింద్కు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఆడ దోస్తుని కలిసి రీకాల్ సిస్టమ్ అని ఆయన దగ్గర వీడియో పెట్టి చెప్తే మేము నమ్మడానికి పిచ్చోళ్ళమారా? సంపద మొత్తం నువ్వు పోయి ఆడ దాచుకుంటావురా? నీ పాదయాత్రకు ఢిల్లీ కేజ్రీవాల్ వస్తానురా, కేజ్రీవాల్ వస్తాను అని మరి ఎందుకు తిట్టినవురా? కేసీఆర్తో కలిస్తే కేజ్రీవాల్, కోదండరామ్ తిట్టే నిన్ను, కేసీఆర్ని ఇంటర్వ్యూ చేసినాను కేసీఆర్ తిట్టే నిన్ను, బహుజనవాదం అన్నో బహుజనవాదులు తూ అనుంచే నిన్ను, కాంగ్రెస్ పార్టీ నేనే రాసిన నాగార్జున సాగర్ నడుగు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నడుగు, కొంగ నడుగు, కోతి నడుగు అని అన్ను కాంగ్రెస్ వాళ్ళు ఎల్లగొట్టి, బీజేపీ కొండ కప్పుకుంటు బీజేపీ వాళ్ళు ఎల్లగొట్టి, మనిషి అన్నటోడు ఇవ్వడం చేస్తాడరా? మనిషి అన్నటోడు ఇవ్వడం నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేయాలా?